మనం అందరం స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకందరూ వన్ బై వన్ వన్ బై వన్ మీకు స్టార్ట్ అవ్వటమే. ప్రజెంట్ కమల గడ్ అయితే లీడ్ చేస్తారు కొంచెం ఎవరు, కొంచెం ఎయిర్ ఫిల్సింగ్ అందరు చేసుకొని మనము అరకుకి గుడ్ బై చెప్పేటమే. అరకు అయితే మంచిగా ఉంది, ఎవరైనా వస్తే నెక్స్ట్ మంత్ నుంచి వస్తే కొంచెం బెస్ట్. నవంబర్ డిసెంబర్లో అబ్బో ఇక్కడంతా మంచి హంగామా మారలేదు రోడ్లు. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. బట్ అంత వీడియో షూట్ చేసే అంత లేదు, అందుకే నేను షూట్ చేయలేదు. కేటీఎమ్స్ అయితే బాగా వాడుతున్నారు ఇక్కడ. కేటీఎమ్స్ R15 మంచి మంచి బళ్ళు ఉన్నాయి ఇక్కడ. కాంటినెంటల్ జీటీలు ఇక్కడకు నేను లాగి చేస్తాం. 8 hours 40 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి విజయవాడ. 430 kilometers అది ఎప్పటికి రీచ్ అవుతామో. ఈ బ్రేక్స్ తీసుకుంటాను, నాకు తెలిసి మిడ్ నైట్ అయ్యేటట్టుంది. మరి చూద్దాం ఏమవుతుంది ఏంటో. ఇంతవరకు అయితే దాటేస్తున్నాం. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది మాకైతే. సో వైజాగ్ ఇక్కడ నుంచి 105 ఉందంట కిలోమీటర్స్. మరి ఎన్ని గంటలు పట్టుద్దు, 3 గంటలు పట్టుద్ది అని అంటున్నారు. మరి వీటికి ఘాట్ రోడ్ ఉంటుంది అంతా చూడాలి మరి ఎంతవరకు ఎలా అయితే తెలియదు. సో వచ్చే దారిలో అయితే చాపరాయి దగ్గర ఆగామన్నమాట. సో వెళ్ళేటప్పుడు మనం స్కిప్ చేసుకుని వెళ్ళాం కదా. సో చూద్దాము, ఇది కూడా చూసేస్తే అయిపోద్ది కదా, ఇంత దూరం వచ్చాం కదా అని ఆగాను. సో కిడ్స్ ప్లే జోన్ అంతా మంచిగా అంత నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికి ఎలా చూపిస్తాం మీకు ఎట్లా ఉందా ఏంటో సిచ్యువేషన్స్. సో ఇది చాపరాయి, వాటర్ షాట్ తక్కువ ఉందన్నమాట. సో అందుకని ఎట్లా ఉంది, కొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఉంటే బాగుంటుండే. మంచిగా అందుకు అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఇక్కడ. బట్ కాకపోతే స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి రాకు కొంచెం చాపరాయిన పేరు వచ్చింది. వాటర్ తక్కువ ఉంది, ఫ్లో కొంచెం ఉంటే బాగుండేది. కొంచెం బాగుంది అనమాట, చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఫ్లో బాగానే ఉంది స్పీడ్గానే. ఇదిగోండి నీట్గా జారకుండా వెళ్ళిపోవడానికి బయటకు వచ్చాం. సో చలు నెక్స్ట్ పాడేరులో అయితే స్టాప్ ఉంటుంది నాకు తెలిసి. మేబీ లంచ్ చేస్తాం. ఇక్కడ అన్ని ఎర్రగా రంగులేసిన చీకులు ఉన్నాయి, వెంబు చికెన్. 4 డేస్ నుంచి తిని చిరాకు అయిపోయింది మొత్తం. వేడిపక్కలు వచ్చేస్తున్నాయి నోట్లో. లైట్ ఫుడ్ తీసుకుని తీసుకుంటే వీడియో వెళ్ళిపోతుంది. బట్ నేను వెళ్ళేటప్పుడు ఇది ఒకటి మిస్ అయ్యాను. సో చూసారా ఎంత మెడికల్ కాలేజ్ అండి పాడేరులో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మస్తు ఉంది. చాలా అంటే చాలా పెద్దది, చాలా గ్రేట్. ఈ ఏరియాస్లో ఎంత పెద్ద మెడికల్ కాలేజ్ పెడతాం అనేది ఇంకా గవర్నమెంట్ నైస్. సో ఇక్కడ మేము లంచ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాం. లంచ్ చేసి ఇక్కడ నాన్ స్టాప్ కొడతా ఉండాలి. ఇంకా విజయవాడకి 8 hours 30 minutes చూపించింది అరకులో. మేము ఆల్రెడీ 56 kilometers ఆల్మోస్ట్ 50 kilometers వచ్చాము. ఒక 6 kilometers అక్కడ దగ్గర తిరిగాను కీళ్ళ కొట్టించాక. సో ఇక్కడ తినేసి చక్క చక్కర ఒక 30 minutes మళ్ళీ కొడతా పోవాలి. ఇంక ఘాట్ రోడ్ కదా టైం తినేస్తుంది. హైవే ఎక్కితే మళ్ళీ ఇంక మనం డిస్టెన్స్ ఈజీగా కవర్ చేసుకు 90-100 క్రూస్ చేస్తే వెళ్ళిపోవచ్చు ఈజీగా హ్యాపీగా. మరీ ఓవర్ స్పీడింగ్ ఏం నడపట్లేదు, మంచిగా జాగ్రత్తగా వెళ్తున్నాం అన్నమాట డీసెంట్ స్పీడ్స్లో. చేసేసాము లైట్గా స్టార్ట్ అవుతున్నాం బాడేరు నుంచి టువర్డ్స్ వైజాగ్ వైపు. ఒక 70 kilometers దాకా ఉంటుంది అంటున్నారు ఘాట్ రోడ్ అంట. సో చూడాలి, కొంచెం జాగ్రత్తగా వెళ్తే ఎట్లయినా కానీ మనము విజయవాడ హైవే ఎక్కామంటే టచ్ అయితే ఈజీగా ఇంకా హైవే మీద కొంచెం స్ట్రైట్ హైవే కాబట్టి టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. 8:30-9 o'clock వరకు రీచ్ అవుతామని చూపిస్తుంది కాబట్టి నాకు 10:30 అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి.
అంత మంచిగా ఉంది కానీ రోడ్డు టర్నింగ్స్ అట్లా కొంచెం రఫ్గా ఉంటుంది అన్నమాట. భయంకరంగా ఉంది ఘాట్ రోడ్డు. రోడ్డు ఎట్లానే ఉంది, మొత్తం గుంటలు గుంటలే. ఘాట్ రోడ్ అంతా సూపర్ ఉంది, మంచిగా వచ్చాం. రెమ్మలు ఎక్కడ బెండ్ అయిపోతాయని భయం వేస్తుంది. గుంటల్లో పడి ఫుల్ అంతా కదిలిపోతుంది. 30 కిలోమీటర్స్ ఎంత ఉన్నట్టుంది హైవేకి. చూద్దాం ఎంతవరకు ఈ రోడ్ ఎలా ఉంటుందో, లేదా 30 కిలోమీటర్స్ ఎలా ఉంటుందో. 30 కిలోమీటర్స్ ఎలా ఉంటే ఘోరంగా అయిపోతాం. చీకటిపల్లిలోపే హైవే ఎక్కితే కొంచెం 6:37 అయ్యేలోపు మనం ఒక నేషన్ ఒక 100 కిలోమీటర్స్ అన్నా వెళ్తే 70-80 అన్నా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే షాకింగ్, మన పాచి 310 ఫుల్ టైం చేయించిన తర్వాత నేను 97.8 ఇప్పటి వరకు ఒక పాయింట్ పడలా, నాకు అదే షాకింగ్ ఉంది. మామూలుగా అయితే ఒక 50-60 కిలోమీటర్స్ ఒక పాయింట్ అయితే పడతా ఉంటుంది. మేబీ మొత్తం ఘాట్లో అంతా డౌన్ కాబట్టి కొంచెం బండి మీద ఎక్కువ ప్రెషర్ పడలేదేమో అని అనిపించింది నాకు. చూడాలి డ్రైవింగ్ శైలి కూడా బండి అలవాటు పడాలి కదా. సో నాకు తెలిసి ఇప్పుడు పడుతుందేమో అనుకుంటున్నాను. నేను ఎక్కువ అయితే డ్రైవ్ చేయను బండి, మరి చూడాలి ఇప్పుడు ఉండేది డైవర్షన్ ఉందా. ఆ రోడ్లో నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ అడగాలి విజయవాడ ఇటా అని. బోర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనవాడు ఎవరు ఉన్నారు కదా బ్రో. విజయవాడ ఇటు వెళ్ళాలి? విజయవాడ ఇటేనా? థ్యాంక్ యూ. ఓ 2 పాయింట్స్ పడిపోయింది ఒకేసారి 131కి. ఇందాక కూడా 1 మినిట్ బ్యాక్ కూడా ఉంది, మరి ఇప్పుడు పడిపోయింది. మొత్తం హైవేనే కాబట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. 100 అలా మెయింటైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇది కొంచెం ఊరుంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్దాం. తర్వాత మొత్తం హైవేనే కాబట్టి 100 కొట్టేసి ఈజీగా 310 అంటే ఈజీగా 3.5 అవర్స్ 4 అవర్స్ కొట్టగలచ్చు. ఫుల్ ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ అంటే స్లో మన 60-70-70-80 హైయెస్ట్ అవుతుంది. ఎప్పటికి వెళ్తామంటే ఇంకా 290-295 ఉంది కిలోమీటర్స్. తిరుమల కాలేజ్ వస్తాను అనుకుంటా. ఇన్ని బస్సులు, ఇన్ని స్కూల్ ఇది, సారీ కాలేజ్ కాదు స్కూలే. ఇన్ని బస్సులు ట్రాఫిక్ జామ్ చేసారు. నైట్ టైం అయితే ఏం చూపించడం కూడా లేదు, సో అందుకనే నేను అంత ఏం చూపించడం మెయిన్ చూపిస్తున్నాను. సో రాజమండ్రిలో ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు. ఇంకా షాకింగ్ ఏంటంటే మన బండి అరకులో ఫుల్ ట్యాంక్ చేయించాను. కరెక్ట్గా 280 అనుకుని 280 కిలోమీటర్స్కి ఫుల్ ట్యాంక్ చేయించాం. మళ్ళీ 8 లీటర్స్ అయితే కన్సూమ్ చేసింది. అంటే క్యాల్కులేట్ చేసుకోండి, 280 డివైడెడ్ బై 8 లీటర్స్ 35-36 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే కనిపించింది అన్నమాట. నేను షాక్ అయిపోయా. అంటే నేను 100-110 మ్యాక్స్ అంత ఒకసారి 2 సార్లు కొట్టాను, అంటే అంత మించి కొట్టలేదు. 90-80 ఆల్మోస్ట్ ఆ స్పీడ్సే కొట్టాను అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు 35 అంటే. ఇంకా 4 పాయింట్స్ ఉందిలే కానీ బండిలో, ఎందుకులే మళ్ళీ ఆగటం. విజయవాడ వరకు నాన్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఫ్యూల్ బ్రేక్ లేకుండా అని కొట్టించేసాను అన్నమాట. వీటిది అయితే 38 చూపించింది. జూక్ 2 RC 200 38, వంశీ గాడిది కూడా 35, టోనీ గాడిది 32 డామినర్. సూపర్ మంచిగా వచ్చినాయి మైలేజ్లు. అండ్ మళ్ళీ ఇది పవర్ పెట్రోల్ కదా, నార్మల్ పెట్రోల్. సో ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి మేము బైపాస్ తీసుకొని విజయవాడ వైపు వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే లేట్ అయిపోయింది, సిటీలోకి ఓపిక కూడా లేదు మాకు. అయిపోయింది 4 రోజులు బాగా తిరిగేసాం కదా. రిటర్న్ వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చేదా నాయన విజయవాడ అనిపించింది. చూద్దాం ఎక్కడన్నా జస్ట్ టిఫిన్ లాగా ఏమైనా కనిపిస్తే మంచిగా తినేద్దామని చూస్తున్నాము. మళ్ళీ ఇంటికి వెళ్ళేలోపు లేట్ అయింది కదా అని ఆకలేదు. సో
ఫైనల్లీ వేలూరు అయితే వచ్చేసాం. కూడా వచ్చి మనకి 10:20 అవుతుంది. నేను ఇంకా 40-50 మినిట్స్ పట్టచ్చు. నాకు 11:20 కల్లా నేను ఇంట్లో ఉంటాను అనమాట. సో ఇక్కడ నుంచి వంశీ ఇంటికి వెళ్ళిపోతాడు. See you, man. Bye. Yara, unko sir trip ko astava? Unko sir trip ko astava? Astava? Sare the jar tamari. Bye. Kaladam. Sare na? Bye. See you. Bye. బాయ్. సో మేము ఇంకో 15-16 కిలోమీటర్స్ వెళ్ళాలి మళ్ళీ విజయవాడ. ఇప్పటికే ఆల్మోస్ట్ 11:30 అయింది. మేము 11:22 ఈరోజు ట్రిప్ కూడా మేము అరకు నుంచి 452.6 ఇక్కడ వరకు ఇంకో 14 కిలోమీటర్లు ఉంటుంది మా ఇల్లు నుంచి 10-12 విజయవాడ అయితే వచ్చేసాం అనమాట. మన ట్రిప్ అయితే ఇట్లా క్లోజ్ అయిపోయింది. సో ఇంకో 2 మినిట్స్లో నేను అయితే ఇంట్లో ఉంటాను. సో మనం ఈరోజు వచ్చిన ట్రిప్ వచ్చి 461. టోటల్ ట్రిప్ వచ్చి అంటే నేను ట్రిప్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన ట్రిప్ వచ్చిన ఇది బండి మాత్రం బాగా వచ్చింది మైలేజ్. అది మాత్రం నాకు బాగా నచ్చింది. బట్ కాకపోతే నా ఫస్ట్ ట్రిప్ కాబట్టి నాకు కొంత దగ్గర కొన్ని కొన్ని లేవు. సో ఇవన్నీ మనం నెక్స్ట్ ట్రిప్కి ఏమన్నా ప్లాన్ చేస్తే ఇవన్నీ మనం తీసుకోవాలన్నమాట. సో 40 కిలోమీటర్స్ ఈరోజు టోటల్ వచ్చి 1080 కిలోమీటర్స్ మొత్తం మన ట్రిప్ రౌండ్ ట్రిప్ అన్నమాట. సో వీడియో మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. Thank you. See you.